అనే టైటిల్తో వచ్చాడు. చాలా రోజుల నుంచి హిట్ లేక రాజతరణ్కి ఉన్నాడు. మేమేమనుకున్నాం అంటే లవర్ అంటే లవర్స్తో రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు అలాంటి సినిమా అనుకున్నాము. దిల్రాజు గారు తీసుకున్నారు కాబట్టి కేవలం దిల్రాజు తీసుకున్నాడని హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చామన్నమాట సినిమా. సినిమా అయితే అంత మెప్పించలేదన్న, లవర్స్ వెళ్ళి చూడలేరు, ఫ్యామిలీ కూడా వెళ్ళి చూడలేరు, అంత ఎంటర్టైన్మెంట్ అయితే ఏం లేదు. లవర్ మూవీ యాక్చువల్గా దిల్రాజు గారి బ్యానర్ నుంచి వస్తుందంటే కొంచెం ఒక హోప్స్ ఉంటుందండి, బట్ ఈ మూవీకి అంత జస్టిఫికేషన్ రీచ్ అంటే అనిపించలేదు. బికాస్ స్టోరీ నరేషన్ వాజ్ స్లో, క్లైమాక్స్ వాజ్ బ్యూటిఫుల్ అండ్ క్లైమాక్స్లో ట్విస్ట్ అనేది చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అదే ట్విస్ట్ వేరే మంచి మూవీ కూడా ఉంటే హైలైట్ ఆఫ్ ద మూవీ అది. ఆ క్లైమాక్స్ తప్పించి మిగతాది అంతా ఏం అనిపించలేదు. అండ్ ఫ్రెండ్ కన్వర్సేషన్ ఎంటర్టైనింగ్ అంతగా ఏం లేకుండే, లవర్ అనే టైటిల్కి అంతగా జస్టిఫికేషన్ జరగలేదు అనిపించింది. ఎందుకంటే నాకే కాదు ఎవరికి తెలియదు మూవీ చాలా బాగుందండి. కంప్లీట్గా మ్యూజికల్ హిట్ మూవీ అయితే మాత్రం సాంగ్స్ కానీ అవన్నీ లొకేషన్స్ కానీ కంప్లీట్గా అనంతపూర్ కేరళ ఇక్కడ పిక్చరైజేషన్ చేశారు. మ్యూజికల్గా అయితే చాలా బాగుంటుంది మూవీ. యావరేజ్ అండి, ఒకసారి కూడా చూడక్కర్లేదు అంత. ఆల్రెడీ చూసిన సినిమా మనం ఇది అది చెప్పుకోదగ్గ గొప్పగా అయితే ఏం లేదు. హీరోయిన్ కొత్తమైన బాగానే చేసింది. ఇది రొటీన్ లవ్ స్టోరీ అనడం కంటే కొంచెం డిఫరెంట్ జోనర్లో తీశారని చెప్పుకోవచ్చు. పేషెన్స్ ఉండేవాళ్ళు దీంతో పని ఏంటి, ఒక లవర్ సినిమాతో మనం ముందుకు వచ్చారు. చాలా రోజుల తర్వాత ఒక హిట్ కోసం తగతాలు ఆడుతున్న రాజ్ తరుణ్కి మంచి హిట్ పడలేదు ఈ సినిమా కూడా. మేమైతే ఒక దిల్రాజు గారి ప్రొడక్షన్స్లో వచ్చింది కాబట్టి ఒక మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. ఒక లవర్స్ అండ్ యూత్ఫుల్ లవర్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చునేమో అనుకున్నాం, కానీ పెద్ద అయితే ఆశించే విధంగా లేదనమాట. ఎందుకు లేదంటే మన ఫస్ట్ సీట్లో కూర్చున్నప్పటి నుంచి మన ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. అదైతే కొత్తగా ఒక అనంతపూర్ స్లాంగ్ ఉంది, ఆ అనంతపూర్ స్లాంగ్తో ఒక ప్రజల్ని మెప్పించాలనుకున్నారు, కానీ యాజ్ యూజువల్ రొటీన్గా అనిపిస్తుంది, అంత పెద్ద ఏమనిపించదు. ఇంకా సెకండ్ హాఫ్ అంటారా, మన సేమ్ మన గోపీచంద్ గారి సినిమా ఒక బ్లడ్ గురించి ఉంటుంది, ఒకడున్నాడో ఏదో సినిమా, అదే సేమ్ అదే సినిమానే కాకపోతే ఒక అటు ఇటు తిప్పి తీశారు. ఒక రాజధాని ఒక లవర్ టైటిల్లో పెట్టి ఇలా లవ్తో కలిపిన ఆ స్టోరీని తీశారనమాట తప్ప ఇంకేం ఈ సినిమాలు అయితే ఏం మెప్పించలేదు. ఇంకా ఈ సినిమా నుంచి ప్లస్ పాయింట్ చెప్పుకోవాలంటే రాజు కనకల యాక్టింగ్ అల్టిమేట్ అండి. 100-200 మార్క్స్ ఇచ్చాను. ఆయన లుక్స్లోనే టోటల్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ గారు సూపర్బ్, ఆయన ఆమె లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా కేరళ లొకేషన్స్ అంటారా చూడడానికి కళ్ళు చాలా అనే విధంగా ఉంటుంది, అంతే తప్ప సినిమాలో స్టోరీ విధంగా అయితే ఏం లేదు. రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ అండి, మంచి యూత్ఫుల్ మూవీ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను నేను. కాకపోతే మూవీ హాస్ టోటలీ డిసప్పాయింటెడ్ మీ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ దట్ రాజ్ తరుణ్ ఈస్ బీయింగ్ ప్రొజెక్టెడ్ ఇన్ సచ్ రోల్స్. అంటే అసలు తన ఏజ్కి ఇలాంటి మూవీస్ కానే కాదు, తను ఎందుకో ఏంటంటే ఏవో 2-3 మూవీస్ ఫ్లాప్ అయినాయని తను కొంచెం డిప్రెస్ అయ్యి ఈ మూవీ లాక్ చేసినట్టు అనిపించింది నాకు. అసలు ఇలాంటి మూవీస్ కాదు తను, తన ఎనర్జీ లెవెల్స్కి తన యాక్టింగ్కి మంచి మూవీ పడితే హీల్ రాక్ లైక్ ఎనీథింగ్. నాకు రాజ్ తరుణ్ అంటే పర్సనల్ చాలా ఇష్టం, బికాస్ హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ అందరితో జెల్ అయిపోయే మనిషి, యాటిట్యూడ్ ఉండదు, వెరీ డౌన్ టు ఎర్త్ ఉంటాడు. సో తనకి మంచి డైరెక్టర్స్ మంచి స్క్రిప్ట్స్ ఉంటే తను చాలా ఎక్సెల్ అవుతాడు. ఈ ఒక్క మూవీలో మాత్రం చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్ ఏం లేదు.